హుజూర్నగర్లో పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 60% పైగా ఓట్లు పోలయ్యాయి. సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉంది. ఉదయం నుంచి బార్లు తీరి మరీ ఓటేసేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు జనం. హుజూర్నగర్ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ బూత్ల దగ్గర క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. 302 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. గత ఎన్నికల్లో 86% పోలింగ్ జరిగింది. ఇప్పుడు దాదాపు అంతే జరిగే అవకాశం ఉంది అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. హుజూర్నగర్లో వెబ్కాస్టింగ్ ద్వారా 302 పోలింగ్ బూత్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు అధికారులు. చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు. కలెక్టర్ అమయ్ కుమార్ వెబ్కాస్టింగ్ను కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి పోలింగ్ బూత్ల పర్యవేక్షణ ఎలా ఉందో మా ప్రతినిధి రేవన్ వివరాలు అందిస్తారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛన సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో పోలింగ్ చాలా పారదర్శకంగా నిర్వహించేందుకు కూడా ఎన్నికల అధికారులు అయితే వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. హుజూర్నగర్లో ఇక్కడ ఒకటి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి వెబ్కాస్ట్ ద్వారా జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిని కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఇక్కడే ఉండి ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఏ రకంగా పరిస్థితి ఉంది, ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసుకోవడానికి వెంటనే ఏదైనా సమస్య కూడా వెంటనే ఉంటే రెక్టిఫై చేసి అక్కడికి కావాల్సినటువంటి సమస్యను పరిష్కరించే విధంగా ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. మనతో పాటు జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పటికే నియోజకవర్గంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అయితే 79 ఉన్నది, వాటిలో ఎలా పోలింగ్ కొనసాగుతుంది, వెబ్కాస్ట్ ద్వారా ఎట్లా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? అంటే మేము 79లో కాదు కానీ మొత్తం 302 లైవ్ ఇప్పుడు ఈసారి వెబ్కాస్టింగ్ చేస్తున్నాము. సో మేము ఎటువంటి మీరు చూస్తున్నారు ఇప్పుడు అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇమీడియట్గా మనం పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్తో మాట్లాడి ఏం ఇష్యూ ఉంది కనుక్కుంటే మా ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండిల్ చేయలేకపోతే సెక్టరల్ ఆఫీసర్ని పంపించడం జరుగుతుంది. లేదు అంటే ఇక్కడ నుంచి ఆయనకు అడిషనల్ సపోర్ట్ కింద ఒక పీవన్ కూడా పంపించడం జరుగుతుంది. సో అట్లా వీఆర్ మానిటరింగ్, మినిట్ టు మినిట్ ఇక్కడ మానిటర్ చేస్తున్నాం ప్రతి పోలింగ్ స్టేషన్. కొన్ని పోలింగ్ బూత్లో కొద్దిగా లైటింగ్ సరిగ్గా లేకపోవడం కూడా కొన్ని సమస్యలు తలెత్తినటువంటి విషయం యూ కెన్ సీ హియర్. మీరు అంతా కూడా లైట్స్ ఎట్లా, ఇప్పుడు ఒకవేళ లైట్ లేకపోయి ఉంటే మనకి వెబ్కాస్టింగ్ కూడా డార్క్గా కనపడేది, బట్ ఇట్స్ వెరీ గ్లోయింగ్గా ఉంది. సో అట్లా పొద్దు మార్నింగ్ ఇట్ వాస్ వెరీ క్లౌడీ, అందుకని అట్లా వచ్చింది. నౌ ఇట్ ఈస్ ఓకే. చెప్పండి సార్, అంటే అక్కడక్కడ ఇంకా బారులు తిరిగినటువంటి పరిస్థితి, కొంత అంటే పోలింగ్ సిబ్బంది కొంత స్లోగా పోలింగ్ అంటే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, దాన్ని ఎట్లా స్పీడ్ చేయగలుగుతారు? అంటే అట్లా ఏముండదండి, అట్లీస్ట్ ఒక 1-2 మినిట్స్ పడుతుంది ఒక బ్యాలెట్కి, బ్యాలెటీనికి. సో ఆ డిలే తప్ప ఇంకా ఎటువంటి డిలే లేదు అండి. బట్ ఎనీవే ఎక్కడైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము అక్కడ అడిషనల్ సపోర్ట్ కూడా పంపిస్తున్నాం మేము. ఈ వెబ్కాస్టింగ్ ద్వారా ఎక్కడన్నా మీకు ఇంకా సమస్యలు గుర్తించారా ఈ వీటి ద్వారా, ఏ పోలింగ్ కేంద్రంలోనైనా? అంటే ఒక చిన్న ఇష్యూస్, ఒక పోలింగ్ స్టేషన్స్లో ఇప్పుడే కొంచెం ఏజెంట్స్ ఆబ్జెక్షన్ చేస్తున్నారు అది అని చెప్పి అట్లాంటివి ఉంటే కూడా చూసి ఏమంటే రెక్టిఫై చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ వెబ్కాస్ట్ ద్వారా 302 పోలింగ్ బూత్లో వెబ్కాస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ సెల్ని అయితే పర్యవేక్షిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. అక్కడ పోలింగ్ కేంద్రాలు ఏమాత్రం ఎటువంటి సమస్య తలెత్తినా వెంటనే ఇక్కడ నుంచి నేరుగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. అవసరమైతే కొంతమంది సిబ్బందిని కూడా అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తాం. మొత్తం మీద ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ వెబ్కాస్ట్ ద్వారా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగేందుకు ఎప్పటికప్పటికు అంటే పర్యవేక్షిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ TV9 హుజూర్నగర్ కంట్రోల్ కమాండ్ నుంచి.